పోలీసుల సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక్ అన్నారు. మహబూబాబాద్ పోలీస్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన స్మృతి పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో విభిన్న జాతులు సంస్కృతులు గల ప్రజలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు అనినిత్యం శ్రమిస్తున్నారని చెప్పారు. అనంతరం అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ ఎస్పీలు మెమెంటోలు అందించారు. నివాళులు అర్పించి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా ఎస్ఐలందరూ అమరవీరుల స్తూపానికి పుష్పాలు సమర్పించి రావాలి. అందరూ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా ఏఎస్ఐ సురేంద్ర కుమార్, ఏఎస్ఐ దూల్ బాలాజీ కిషన్, ఏఎస్ఐ నటరపాల్ సింగ్, ఏఎస్ఐ ఫ్రాన్సిస్ ఎక్కా, ఏఎస్ఐ హరీంద్ర కుమార్ రవికర్, ఏఎస్ఐ సమీర్ దాస్, ఏఎస్ఐ షేర్ సింగ్ జాదవ్, ఏఎస్ఐ రామానంద వర్మ, ఏఎస్ఐ కాజల్ కుమార్ సాహా, ఏఎస్ఐ మనోజ్, ఎస్సీ అనూప్ కుమార్, ఎస్సీ ప్రమోద్ కుమార్ శర్మ, ఎస్సీ లోతుగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ శాంతి సామరస్యాలని శాంతి భద్రతలని కాపాడుతూ ఇన్ని సంవత్సరాలుగా నీతి నిర్వహణలో ఎంతో మంది పోలీసు అధికారులు సిబ్బంది ప్రతిరోజు కూడా వారి సేవలను అందిస్తూ నీతి నిర్వహణలో భాగంగా అసూలు బాసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలు తర్వాత మత సామరస్యాన్ని కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ శాఖ అభివృద్ధిలో కూడా తమదైన ముద్ర వేస్తూ భాగస్వాములై రాష్ట్రానికి దేశానికి ఎంతో